భీమి మీద టీడీపీ జనసేన గట్టిగా దృష్టి పెట్టేశాయి ఈ సీటు చాలా కీలకమని రెండు పార్టీలు భావిస్తున్నాయి టీడీపీకి కంచుకోట లాంటి సీటు భీమిలి అందుకే ఆ పార్టీ కూడా ఇచ్చేందుకు వెనుకాడటం లేదు అంతేకాకుండా భీమిలిలో గెలిస్తే ఏపీ అధికారంలోకి వస్తానన్న సెంటిమెంట్ కూడా ఉంది భీమిలి సీటు విషయంలో జనసేన తమదే అంటుంది పవన్ కూడా సీరియస్ గా తీసుకున్నారు అని వినిపిస్తోంది ఇప్పుడు ఉన్నట్టుండి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీముల మీద ఫోకస్ పెట్టేశారు ఆయన వచ్చే ఎన్నికల్లో భీముల నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు భీమిలిలో తను పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద గంట ఒక సర్వే చేయించుకుంటే గెలుపు ఖాయమని వచ్చిందట దాంతో ఆయన భీమిలి నుంచే పోటీ అని నిర్ణయించుకున్నారు గంట ఇప్పుడు భీమిలి సీన్లోకి రావడం ఒక్కసారిగా జనసేన టీడీపీల మధ్య సీటు వార్ రాజుకుంది ఈ సీటు ఆరు నూరైనా జనసేన తీసుకొని పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా లక్ష ఓట్లు సాధించిన టీడీపీ సీటుని ఇరవై నాలుగు వేలు మాత్రమే తెచ్చుకున్న జనసేనకు ఎలా వదులుకుంటుంది అని ఆ పార్టీ వారు ప్రశ్నిస్తున్నారు భీమిలిని వదులుకుంటే టీడీపీకి తీవ్రంగా రాజకీయ నష్టం జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు ఈ సీటు విషయంలో చంద్రబాబు వద్దనే తేల్చుకోవాలని జనసేన చూస్తుంది పవన్ కళ్యాణ్ ఈ సీటు విషయంలో రెండు మూడు రకాల ఆలోచనలు చేస్తున్నారు అయితే కాపు లేకపోతే బీసీ అభ్యర్థిని ఇక్కడ నుంచి పోటీకి దించి ఆయన టీడీపీ నుంచి తీసుకోవాలని చూస్తున్నారు అక్కడికి కుదరకపోతే తానే పోటీ చేయడానికి ముందుకు రావాలని ఆయన చూస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది గత ఎన్నికల్లో విశాఖ జిల్లా జువాక నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి భీమిలిని ఎంచుకుంటున్నారు అని అంటున్నారు గంటా రంగంలోకి దిగుతారు అని అంటున్నారు అయితే మెగా ఫ్యామిలీతో ఉన్న చిరంజీవి ద్వారా కూడా ఒత్తిడి పెంచి తాను నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు చిరంజీవిలో జనసేన టిడిపిలో మొదలైన సీట్ వార్ వైసీపీకి అనుకూలంగా మారుతోందని అంటున్నారు ఎవరికి సీటు దక్కినా రెండవ పక్షం మనసు పెట్టి పనిచేయకపోతే మరోమారు వైసీపీ గెలిచి తీరుతుందని అంటున్నారు గంటాకు జనసేన విషయంతో పాటు సొంత పార్టీలో కూడా ప్రత్యర్థి వర్గం కూడా బ్రేకులు వేస్తుంది అని టాక్ ఉంది